టాపిక్ యూత్ అండ్ మ్యారేజ్ ఓకే ఎంతమంది యూత్తో చేయి చూపిస్తారా నలభై ఏళ్ళు ఆహా మీరే కోనర్ వందనాలు దింపండి ఓకే ఎంతమందికి పెళ్లి అయినాయో చూపిస్తారా ఎంతమందికి పెళ్లి ఇంకా అవ్వలేదో చూపిస్తారా యూత్ కూడా పెళ్లి అయిపోయి ఏంటండి ఓకే వివాహం చేసుకోబోయే వాళ్ళకి అవసరమైన మాటలు పెళ్ళిళ్ళు కూడా మీ జీవితంలో దిద్దుకోవచ్చు మీ పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో దేవుని చిత్తంలో వివాహాలు చేయడానికి దేవుని వాక్యములో ఉన్న సలహాలు హెచ్చరికలు మనకి ఎంతగానో సహాయపడతాయి ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలో యహోవా అబ్రహామును ఆశీర్వదించను అన్ని విషయములలో ఎహో అబ్ ఎహోవా అబ్రహామును ఆశీర్వదించను ఆ ముందు అధ్యాయం చదివితే ఇరవై ఎనిమిది ఇరవై మూడో అధ్యాయము శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు నూట ఇరువది ఏడు ఖానాను దేశమందు మందలి హెబ్రోను కిరియాదర్భాలులో మృత్యునొందెను అబ్రహాము అన్ని విధాలా ఆశీర్వదించబడ్డప్పటికి అప్పటికీ అతని భార్య అయిన సారాయి సారా సారాయి అంటే జగడగొండి సారా అంటే జనములకు తల్లి జగడగొండిగా ఉన్న సారాయిని జనములకు తల్లి సారాగా దేవుడు మార్చాడు ఆ శారా అబ్రహాముకు విధేయురాలై ఇల్లు వాకిలి విడిచి రమ్మన్నప్పుడు అబ్రహాముతో పాటు ప్రయాణం చేసి విశ్వాసముతో ఇస్సాకు జన్మమిచ్చింది ఇసాకు యవ్వన కాలంలోనే ఇస్సాకు వివాహము కాకముందే శారాయి మరణించింది ఇప్పుడు ఎవరు మిగిలారు ఆ ఇంట్లో అబ్రహాము తండ్రి కొడుకులు ఇద్దరే ఉన్నారు ఆ ఇంటిలో తల్లి లేదు ఇంటికి ఇల్లాలు దీపం అంటారు ఇంటిలో స్త్రీ లేకపోతే ఇంటిలో అందరూ పురుషులే ఉంటే బ్యాచిలర్స్ రూమ్స్ ఉంటాయి చూడండి వెళ్ళి ఎలాగుంటాయో చూడండి అల్ల కల్లోలంగా ఉంటాయి ఆ రూములు ఆ గుండలన్నీ ఏలాడుతూ ఉంటాయి ఎక్కడెక్కడ పడేసి ఉంటాయి ఏంటంటే అందులో వంటగది ఉండదు సామాన్యంగా ఎక్కడో చోట తింటారు ఎక్కడో చోట ఏ చాప వేసుకొని పడుకుంటారు ఇంటికి స్త్రీ ఎంతో ముఖ్యం అబ్రహాం అన్ని విషయంలో ఆశీర్వదించబడినప్పటికీ ఒక కొరత ఉండిపోయింది ఆయనకి అంతకాలం తనతో ఉన్న శార మరణించినప్పుడు ఒక దిగులుండిపోయింది ఆ సమయంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఏంటది నా కుమారుడికి వివాహం చెయ్యాలి నా కుమారుడికి వివాహం చేయాలి నా కుమార్తెకి వివాహం చేయాలి ఎదిగిన బిడ్డలు ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రుల ఆలోచన ఏమై ఉంటుంది నా బిడ్డలను తొందరగా ఒక ఇంటి వారిని చెయ్యాలి విచిత్రం ఏంటంటే కొంతమంది పెళ్లి చేయాలనే ఆలోచనతో ఉంటారే కానీ పెళ్లి చేస్తే నా కుమారుడు తన భార్యను పోషించుకుంటాడా పెళ్లి చేస్తే నా కుమార్తె వెళ్ళి తన భర్తతో కాపురం చేస్తుందా అనే ఆలోచన లేకుండానే బిడ్డలను పెళ్లి చేసుకొనుట కొరకు సిద్ధపరచకుండానే పెళ్లిళ్ళు చేసి నానా రకాలైన ఇబ్బందులు పడుతున్నారు మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నప్పుడు అమ్మాయికి వంట వచ్చో లేదో ఒకసారి అడిగి తెలుసుకోండి ముందు బైబిల్ ట్రైనింగ్ లాగా వంట ట్రైనింగ్ ఇచ్చాక కానీ పెళ్లి చేయకండి వండిందో వండలేదో ఆ ఇంటికి వెళ్ళాక కానీ ఒక భార్యగా ఇల్లు చక్కబెట్టుకోవాలి ఆహారాన్ని సిద్ధపరుచుకోవాలి ఈ రోజుల్లో బయట చాలా హోటల్స్ చాలా రకాలైన ఫుడ్లు అమ్ముతున్నారు మూడు కొట్లకు నాలుగు కొట్లకు ఒక కొట్టు తినే కొట్టు ఉంటుంది ఏంటండి బిర్యానీ కొట్టో పకోడలు కొట్టో గారెలు కొట్టో ఇంకా ఇంకా ఇతర దేశాల కొట్లన్నీ వచ్చేసాయి పురుగులు 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 మాంసము ఏంటండి శాండ్విచ్లు ఏంటేంటో తింటారు కానీ అమ్మ వండిన వంట తినరో భార్య చేసిన ఆహారాన్ని భుజించరు అందుకనే ఊర్లో ఉన్న జబ్బులన్నీ ఇంట్లోనే ఉంటాయి ఎప్పుడైనా సరే ఇంటిలో తిన్న ఆహారం అది ఆనందంగా కుటుంబంతో కలిసి భోంచేయటం అనేది దేవుని ఆశీర్వాదం అదే నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ చెట్ల వలె ఉందిరా అన్నారే కానీ నీ పిల్లలు బైకులు వేసుకొని రోడ్ల మీద కొట్టులు చుట్టూ ఉందరు అని బైబిల్లో రాలేదు కదా మీ బిడ్డలు బైకులు వేసుకొని బయటకు పోయి తింటున్నారు అంటే నువ్వు ఇంటిలో వారికి చక్కటి ఆహారాన్ని సిద్ధపరచుకోవడం లేదన్నమాట ఇంటిలో ఆహారం ఉన్నప్పుడు బయట తినాల్సిన అవసరం లేదు కాబట్టి ఒక వివాహము అనే విషయం వచ్చినప్పుడు ఒక కుటుంబం ప్రారంభమవుతుంది భార్య భార్య దొరికిన వానికి మేలు కలిగెను కంగారులో చదివాడంట ఆయన పెళ్ళిలో భార్య దొరికిన వాడికి మేకు దొరికెను అని ఫాస్ట్ గారు మేకు మీదే ప్రసంగం చేశాడంట ఎందుకలే మళ్ళీ మార్చడం అని అవును భార్య కలిగి దొరికిన వాడికి మేకు దొరికెను ఇక నీకు మేకు కట్టేస్తారు నువ్వు ఎక్కడికి తిరగలేవు నువ్వు ఎక్కడికి వెళ్ళినా మీకు దగ్గరికి రావాల్సిందే నీ భార్య నీకు ఫోన్ చేసి ఎక్కడున్నారు ఎప్పుడు వస్తారు ఏం చేస్తున్నారు టైం ఎంత అయింది తెలీదా అని మీకు వార్నింగ్ ఇస్తుంది భార్య లేనప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావు పగ్గాలు లేకుండా నీకు భార్య వచ్చిన తర్వాత జవాబుదారి వచ్చింది క్రమశిక్షణలోనికి వచ్చావు నిజమే భవి భార్య లేనోడు ఎటర్నే తిరుగుతాడు భార్య బిడలు ఉన్నప్పుడు ఇంటికి వస్తాం భార్య అడుగుతుంది ఖచ్చితంగా అడుగుద్ది అడుగుతారా అడగరా అడిగితే కాపాడతాడ అడగటం మానేశాను అందు హామ హామ నన్ను అట్టగళ్ళిపోతాడు ఆయన మళ్ళీ రాడి అడగండి ప్రతి భార్య తన భర్తకి గత్తే ప్రతి భర్త తన భార్యకు కావలివాడు ఒకరికొకరు జవాబుదారీగా ఉండటానికే దేవుడి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు భార్య భర్తలు ఇద్దరూ కలిసి బిడ్డలను క్రమశిక్షణలో పెంచాలి దేవుని భయభక్తుల్లో పెంచాలి బిడ్డలను అదుపులో పెంచాలి అది దేవుని యొక్క వ్యవస్థ దేవుని కుటుంబ వ్యవస్థ అబ్రహాం అని కూడా ఒక ఆశ వచ్చింది నా అబ్బాయికి పెళ్లి చేయాలి అప్పుడు అబ్రహాం స్థాయి ఎలాగుందంటే వెండి బంగారములు కలిగిన మిగుల ఆస్తిపరుడుగా ఉన్నాడు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు ఒకప్పుడు యాత్రికుడిగా ఉన్నాడు కానీ ఇప్పుడు ధనవంతుడు అయిపోయాడు ఏంటండి ఇప్పుడు అబ్బాయికి పెళ్లి చేయాలి ఎవరిని చేయాలి ధనవంతుల ఇంట్లో నుంచి మన స్థాయికి తగినట్లుగా అమ్మాయిని తీసుకురారా మన దగ్గర ఉన్న బంగారం ఎంత ఎంతమంది దగ్గర ఉందో వాళ్ళని తీసుకురా మన మన స్థాయికి తగినట్లు ధనవంతుల దగ్గరికి వెళ్ళు అమ్మాయిలను తీసుకురా అని అడిగాడా ఓ ఇప్పుడు మ్యాట్రిమోనియమ్స్ వచ్చాయండి మీరు ఏదో ఫీజు కడితే అందులో మీకు ఏ అమ్మాయి కావాలి ఎంత కట్నం ఇవ్వాలి ఇంకా విచిత్రం మొదటి మ్యారేజ్ కావాలా రెండోదండి ఇది భార్యను విడిచి మరొకతను వివాహం చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు విడివబడిన దానిని వివాహం చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు బైబిల్ చెప్తుంటే రెండవ పెళ్లి చేసుకుంటాను మూడో పెళ్ళి చేసుకుంటాను అంటారు ఏంటి ఆఫ్ కోర్స్ భార్యాభర్తల బంధం వివాహము భార్య మరణిస్తే భర్త మరణిస్తే భార్య అయినా సరే భర్త అయినా సరే కావాలంటే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు తప్పలేదు కానీ పెళ్లి చేసుకుంటే వారిని ఎడబాయకుండా ఉండాలి అది వీడు పెళ్లి చేసుకున్నప్పుడు మళ్ళీ విడాకులు ఇవ్వడానికి ప్రయత్నించకూడదు ఈ రోజున చాలా వివాహ విషయంలో అవకతవకలు చూస్తున్నాం వివాహ వివాహం పెళ్లి చేసే ఏర్పాటు విషయంలోనే చాలామంది దేవుని వాక్యానుసారమైన పద్ధతుల్ని అనుసరించకుండా లోకానుసారమైన పద్ధతుల్ని అనుసరిస్తూ ఉన్నారు అబ్రహాం కావాలంటే ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని మాకు ఇవ్వండి నేను కూడా మీ స్థాయికి వచ్చాను అంటే అగ్గగ్గలాడుతూ ఇచ్చేవాడు ఐగుప్తు రాజు ఎందుకంటే ఫ్రెండ్ అయిపోయాడు భయమైపోయింది అబ్రహాం అంటే దైవజనుడు దేవుని విశ్వాసి దేవుని బిడ్డను గ్రహించాడు కాబట్టి రాజుల దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొచ్చుకోవచ్చు కానీ తనేం ఏం చేశాడో తెలుసా ఈ స్థలంలో ఉన్న లోకల్స్ తోటి నాకు నా రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళు అని ఎవరిని పంపించారు ఒక పది మందిని పంపించారా మేనమామల్ని సాధారణంగా పెళ్లి చూపులకు వెళ్ళేవాళ్ళు మేనమామలు పెదనాన్నలు నలుగురు ఐదు బంధువులు వెళ్తారు ఎందుకంటే పది మంది చూస్తారు ఒక అమ్మాయిని ఎందుకో మరి తెలియదు ఎందుకంటే ఒకరో పొన్నులు వేస్తే ఇంకో పనులు వేస్తే అది ఆగిపోతానేమో ఒకరి కట్టం గురించి అడిగితే ఒక చదువు గురించి అయితే ఇంకోటి చెప్తే ఏదో చేసి పది మందికి నచ్చాలంటే నచ్చితే పెళ్ళికొడుకు నచ్చింది అనుకుంటారు మరి నాకు అర్థం కాదు కానీ దేవుని పద్ధతి అది కాదు పది మందికి నచ్చటం ముఖ్యం కాదు ప్రభువుకు నచ్చాలి ఎవరికి నచ్చాలండి నువ్వు చేసుకునే అమ్మాయి నువ్వు చేసుకునే అబ్బాయి దేవుని చిత్తంలో వ్యక్తి ఉన్న వ్యక్తిగా ఉండాలి కానీ మనుషుల చేత మెప్పులు పొందినోడు అవసరం లేదు లో చూడటానికి బాహ్యంగా అందంగా అలంకరణగా లేక ధనంతో సంపత్తో మంచి ఉద్యోగంతో ఉండటం కాదు ముఖ్యం దేవుని చిత్తం తెలుసుకోవాలి కాబట్టి అబ్రహాం ఎవరిని పంపించాడు తన సేవకుడిని ప్రధాన సేవకుడిని పంపించాడు ప్రార్థనాపరుడైన సేవకుడిని పంపించాడు ఒక్కడిని పంపించాడు అబ్రహాం వెళ్ళలేదు ఒకవేళ నేను చూస్తే అమ్మాయి నాకు నచ్చకపోవచ్చు నా వెలు బట్టి నేను మెచ్చుకోకపోవచ్చు నేను చూడకూడదు దేవుడి చిత్తం అన్నప్పుడు ఆయనే తెలియజేయాలి కాబట్టి ప్రార్థిస్తుంటాను నేను ఇక్కడ నువ్వు వెళ్ళి చూడు అని తన సేవకుడిని పంపిస్తే అతడు పదవచనంలో అతడు తన యజమానుని వంటలలో పది వంటలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములైన వస్తువులను తీసుకొని పోయెను మనకేంటంటే అమ్మాయి దగ్గర నుంచి ఏం తీసుకొస్తారా అని చూస్తామే కానీ అమ్మాయికి ఏమి ఇస్తామా అని ఉండదు తీసుకొచ్చే అమ్మాయి కోసం పది ఒంటల మీద శ్రేష్టమైన నానా విధములైన ఆభరణాలతో వెండి బంగారాలతో పంపించాడు అతను వెళ్ళి ఒక చోట ఆగినప్పుడు అక్కడ నీళ్లు చేదుకోవటానికి ఊరి బయటికి నీళ్ల బావి దగ్గరికి చాలామంది అమ్మాయిలు వచ్చారు మరి ఇప్పటికీ పల్లెటూరులో పైపులు లేని రోజుల్లో స్థలాల్లో లేకపోతే ఒకే పైపు ఉన్న స్థలంలో బిందెలు పట్టుకొని ఊరి వెలుపలికి వెళ్ళి సాయంకాలం అయ్యేటప్పటికీ నీళ్లు పట్టుకొచ్చుకుంటారు అక్కడ చాలామంది ఎవరు వస్తారు అండ్లు నీళ్లు పట్టుకోవడానికి వచ్చారు వాళ్ళని చూడగానే ఏ అమ్మాయి పొడుగ్గుందా ఏ అమ్మాయి చెడ పొడుగ్గుందా ఏంటండి ఏ అమ్మాయి తెల్లగుందా ఏ అమ్మాయి అయితే బాగుంటుందా అని ఆ పిల్లల్ని చూసి వాళ్ళ ముఖాలను చూసి సెలెక్ట్ చేసుకున్నాడా ఏం చేశాడంటే తను చూడండి అక్కడ ఒంటెలను చేసి పదకొండవ వచ్చినాం మందు నీళ్లు స్త్రీలు నీళ్లు చేదుకుని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్ల నేను నా యజమానుడుగురు అబ్రహాము దేవుడు అయిన యహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడు గురు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము చితగించుము నేను ఈ నీళ్ల ఓట యొద్ నిలుచున్నాను ఈ ఊరి పిల్లలు నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ వంటలకు నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్తాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని నేను ఒంటల్ని మోకరింపజేసి ఈయన మోకరించి ప్రార్థన చేశాడు నీ ఓ అబ్రహాము దేవుడా అబ్రహాముకి ఇంటికి ఇస్సాకుకి నీ సేవకుడైన ఇస్తాకుకి నీవు చూపించిన అమ్మాయి ఎవరో ఈ అమ్మాయిల్లో ఎవరో చూపించు దానికి ఒక గుర్తు పెట్టుకున్న గుర్తు అడిగాడు నేను కొంచెం తాగడానికి నీళ్ళు ఇమ్మని అడిగితే నాకు ఇచ్చి నీ ఒంటెలకు కూడా తాగి తోడి పోస్తాను అని ఏ చిన్నది చెప్పుద్దో ఆమె నీవు నా సేవకుడైన అబ్రహాము కుమారుడికి సేవకుడైన నా సేవకుడు సేవకుడైన అబ్రహాము కుమారుడికి ఏర్పరిచిన స్త్రీ అని ప్రార్థన చేశాడు ఎవరన్నా నీళ్ళు అడిగితే ఇస్తారు కానీ ఒంటలకు కూడా అంటారా ఎవరు అనరు సాధారణంగా కానీ ఒక గుర్తు పెట్టుకున్నాడు ఇది అసాధారణమే కానీ ఎందువల్ల నీ చిత్తం నేను తెలుసుకోవాలని అడుగుతున్నాను అని ప్రార్థన చేశాడు అతడు ఇంకను మాటలాడుచుండగానే అబ్రహాము సహోదరుడైనా ఇంకా ప్రార్థన ఆమెను అనలేదు ఇంకా ఆమెను అనకముందే అంతమందిలో ఇతనెవరో వాళ్ళకెవరికి తెలియదు వాళ్ళెవరో ఇతనికి తెలియదు కానీ దేవుడు చేసిన ఎయిర్పోర్ట్ చూడండి కరెక్ట్గా వారు కోరినట్లుగానే కానీ కుమార్తె అయిన రిబక కడవ భుజం మీద పెట్టుకొని వచ్చి నీవు నేను తాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటెలకు నీళ్లు పెట్టదనని చెప్పింది అండి మాట చాలించకముందే ఓకే కిందకి రండి అయితే పోనీ ఓకే నాహూరు భార్యకు మిల్కా కుమారు బెత మీద పెట్టుకుని వచ్చినాం ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను గ్రే ఫస్ట్ గ్రేడ్ అండి వివాహం చేసుకునే అమ్మాయికి ఉండాల్సిన క్వాలిటీస్ ఆమె చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను కూడలేదు ఎంత శ్రేష్టమైన ఒక యువతిని దేవుడు చూపించాడో చూడండి చాలాసార్లు వివాహ విషయం వచ్చినప్పుడు మరి అనేక విషయాలకు ప్రాధాన్యత ఇస్తామే కానీ ఆమె యొక్క కన్యత్వము ఆమె యొక్క క్యారెక్టర్ గుణశీలతల గురించి మనం గుర్తించలేకపోతున్నాం అంతమందిలో దేవుడు చూపించిన వ్యక్తి ముందుకొచ్చింది భార్యాభర్తలుగా మీరు స్థిరపడ్డప్పుడే మీ బిడ్డల జీవితాలు వర్ధిల్లుతాయండి మీరే సమాధానం లేకుండా జీవిస్తే మీ బిడ్డల పెళ్లిళ్ళ గురించి తలపెడితే అవి ఎలా నెరవేరుతాయి అవి ఎలా సఫలమవుతాయి అలాంటి ఎలా సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు మీ బిడ్డల గురించి మొదటగా మీరు మీ కుటుంబ వ్యవస్థను సరిచేసుకొని భార్యాభర్తలుగా మోకరించి మీ బిడ్డలను ఒక ఇంటి వారిని చేయాలనే ఆశను ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థించండి ఒకటే గుర్తు ప్రార్థనతో సాగుతుంటే ఇరుకులో విశాలతను కలుగజేస్తాడు అరణ్యములో మార్గాన్ని చూపిస్తాడు నడి సముద్రములో నడిచిన నీ పాదాలకు నీళ్లు తగలకుండా నేను నడిపిస్తాడు నిలబడదామండి ప్రతి ఒక్కరూ నిష్యూ కళ్ళు మూసుకొని చేద్దాం నా కుటుంబంలో నీవు ఉండాలయ్యా నా బిడ్డల వివాహాలు నీ చిత్రంలో జరగాలయ్యా ఈ రెండు పాయింట్స్ మాత్రమే వాళ్ళు చేద్దామండి మా దాంపత్య జీవితంలో నువ్వు తోడుండి మా కలహాలు కలవరాలు మా భేదాలు విభేదాల నుంచి మమ్మల్ని విడిపించిన ఆయన నా బిడ్డల వివాహ వివాహాల విషయంలో లోకానుసారంగా కాక శరీరానుసారంగా కాక నీ చిత్తానుసారంగా మా బిడ్డల వివాహాలు చేయడానికి మాకు సహాయం చేయి తండ్రి అబ్రహామోలే దేవుని చిత్తానికి నా కుమారుడ వివాహమును అప్పగించటకు నాకు నేర్పించు అని ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల్ల తండ్రి ఒక్కసారి మమ్మల్ని చూడున నాయన వచ్చే కుటుంబాలను చూడయ్యా కుటుంబాలను కుటుంబాలుగా రక్షించు నాయన భార్య భర్తల మధ్య భేదాభిప్రాయాలున్న కుటుంబాలలో పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించుము తండ్రి ప్రేమ సమాధానాలు నాయన అవిశ్వాసైన భర్తను సంపాదించుకునే జ్ఞానాన్ని ప్రార్థనని అవిశ్వాసురాలైన భార్యను సంపాదించుకోగలిగిన విశ్వాసాన్ని త్యాగాన్ని దయచేయము నాయన కుటుంబాలు కట్టునైనా మా కుటుంబాలను పాడు చేసే దురాత్మ శక్తులను నరక శక్తులను నజరడి నేస్తుక్రీస్తు నామములో పారద్రోలు తండ్రి మా గృహాలు సమాధాన నిలయాలుగా ఉండడానికి పరలోకానికి నమూనాగా ఉండడానికి సహాయం చేయము ఎదిగొచ్చిన మా బిడ్డలు లోకంలోనికి పోకముందే తమ ఇష్టానుసారమైన వ్యక్తులను సెలెక్ట్ చేసుకుని తప్పుడు మార్గంలో తప్పిపోకముందే మా బిడ్డలకు పెళ్లిళ్ళు చెయ్యాలన్న భారం మాకు దయచేయ్యా దేవుని చిత్తములో మా బిడ్డల వివాహాలు జరగాలన్న ప్రార్థన దయచేయము తండ్రి నీ చిత్తము ఎరిగి నాయన వివాహ జీవితంలో ప్రవేశించినట్లు దీవించబడినట్లు మా యవ్వనస్తులకి సహాయము చేయము ప్రతి కుటుంబంలో దీవెన ప్రతి యవ్వనస్తుడి భవిష్యత్తులో నీవు కలిగి ఉన్న తలంపులు నెరవేరడానికి వారి వివాహములు నీ చిత్తములో జరిగి కుటుంబముగా వర్ధిల్ని దీవించబడడానికి సహాయము చేయము నీ కృపలు మా మీద కుమ్మరించి నీ నామములో కూడి వస్తున్న మేమందరము నీ రక్తములో కడగబడిన వారిగా నీ ప్రేమతో నింపబడిన వారిగా నీ చిత్తములో అడుగులో అడిగేసి నడుచువారిగా నీ రాజ్య వారసులు కొనుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికి నీ ఇప్పుడు నువ్వు సదాకాలమును తోడై ఉండను గాక ఆమెన్ 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 దుబాయ్ తెలుగు వారికి తమిళ వారికి శుభవార్త ప్రభుత్వం అయితే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు దుబాయ్ లో ఒక్క మీటింగ్ వన్ డే అనలేము ఒక టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం రండి పాల్గొనండి ఉజ్జీవించబడండి వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడటానికి ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగు చేయండి గమనించండి పాకిస్తాన్ అసోసియేషన్ హాల్ స్ట్రీట్ నెంబర్ లెవెన్ బి ఓట్ మేతా రోడ్ బర్ దుబాయ్ దుబాయ్ ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి లేదా ఎస్ఎంఎస్ పెట్టండి ఈమెయిల్ చేయండి ఇలాగా వాట్సాప్ చేయండి కనిపెట్టి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి తప్పకుండా మీ ఫోన్ ఎత్తి మీకు అడ్రస్ వివరాలు తెలియజేస్తారు అలాగే లింక్ పంపించడానికి మీరు సహకరించే వాళ్ళు తప్పకొస్తారు కదా